పెన్షన్ వస్తుందా? వస్తుంది. పెన్షన్ ఇప్పుడే 2,750 ఇప్పుడు 3,000 ఇస్తున్నాడు ఈ పొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు చేశారు పెన్షన్, ఎలా ఉంది మీరు? మీకు మాకు బాగా చేసినాడు, మాకు బాగా చేసినాడు, పింఛను బాగా చేసినాడు, పిల్లలకు అమ్మఒడి చేసినాడు, అన్నీ వచ్చినాయి. మాకు ఇల్లు కట్టించినాడు మా జగన్మోహన్ రెడ్డి. మీ జగన్మోహన్ రెడ్డి? ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి అని? ముఖ్యమంత్రి గారిగా? ముఖ్యమంత్రి అమ్మడే మాకు కట్టించినాడు. మాడే మేము పెట్టుకుంటే మాకు ఇల్లు కట్టించినాడు. బోర్లు వేసాను చెప్పు. బోర్లు వేసాను, బోర్ వేపించినాడు, వేసినాడు మాకు బోర్ వేసినాడు. మాకు జగన్మోహన్ రెడ్డి బాగా లక్షణంగా చేసినాడు. ఒక రగడ రచ్చ లేకుండా ఎక్కడ తిరిగినా కొట్లాడేదంట, ఇదంట అంత ఏది లేకుండా బాగా బాగా రద్దుగా పెట్టినాడు. మరి పెన్షన్ ఎవరు ఇస్తున్నారు మీకు? ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? వాలంటీర్. వాలంటీర్ సూర్యప్పుడు కదా? డబ్బులు సూర్యప్పుడు. అరీలే, వాని పేరు అరీనే. డబ్బులు ఏమన్నా అడుగుతున్నాడా వాలంటీర్ నిన్ను? అట్లా అరీలేనమ్మా, అర్థం లేక ఇంకా లేచి పొర్లుతా నట్టు ఇంటికి అది తెచ్చిస్తాడు. అట్లా అది లేదు కదా, అట్లా తినకూడదు, లంచం తినకూడదు అని చెప్పిండాడు కదా. అట్లా ఏమి లక్షణంగా బాగా ఇంటికాడ తెచ్చిస్తున్నారు. అప్పుడు అక్కడ చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు ప్రభావంలో ఈడే ఇస్తానండి అనుకో, ఇచ్చిన ఈ అన్నాడో నీది వచ్చిందో నాది వచ్చిందో అని అది ఎంచేపు కొంతమంది నువ్వుండు రెండుసేపు అనేది ఇట్లా చేస్తానండి. మాకు ఇప్పుడు లక్షణంగా వస్తుంది. మాకు జగన్మోహన్ రెడ్డి కావాలా, జగన్ రావాలా, జగన్మోహన్ రెడ్డి కావాలా? మరి సరే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామంటారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇంతకన్నా ఎక్కువ ఇస్తామంటున్నారు కదా? ఎప్పుడు వాళ్ళు ఇచ్చేది, ఈసారి ఇస్తామంటున్నారు. ఇస్తాడు ఇస్తాడు, దాంతో అర్థం కూడా ఇయ్యడు. ఎందుకని అంటే ఏడవాళ్ళందరికి ఆర్టీసీ బస్సు బస్సు ఫ్రీగా ఇస్తారంట చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తే. కాదు చంద్రబాబు నాయుడు చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఈ లేడు, ఈ లేడు ఎవరు లేడు. ఎందుకని అంటే ఎన్నడి తెచ్చిస్తాడు? అయిపో 4,000 ఆ పొద్దే 1,000 రూపాయలు చేసినాడు అనుకో, 1,000 రూపాయలు చేసిన ఇప్ప 3,000 పెంచేసినాడు. ఈ పొద్దు ఇంకా అయిపో 4,000 ఇచ్చి ఎన్నడి వచ్చేది అప్పిచ్చేది ఈ లేడు. సరే ఎమ్మెల్యే గారు వస్తా ఉంటారు మీ ఊరికి? ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు వస్తాడు, వస్తారా? పనులేమన్నా చేశారా ఎమ్మెల్యే గారు ఈ ఊర్లో? పని పని ఏమన్నా చేశారా? మాకు ఇల్లు అన్ని కట్టించా కదా, కొండ మీద రోడ్డు బ్రిడ్జిలు అని చచ్చిపోతాండ్ర. మళ్ళీ గెలుస్తాడా జగన్? ఈసారి జగన్ గెలుస్తాడు? ఈసారి గెలిచాలమ్మండే. ఓకే అన్నారా, బాగుంటాం సార్. 500 వస్తుంది సార్. 5,000. 5,000? ఎందుకు వస్తుంది మీకు 5,000? నాకు బాగా లేకుంటే నడవం లేకుంటే ఇస్తాను సార్. ఎవరు ఇస్తున్నారు పెన్షన్ మీకు? జగన్. జగన్ ఇస్తున్నారా? ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు? ఇస్తాంటారు సార్. మరి గతంలో ఎలా ఉండేది పెన్షన్ ఎలా ఇచ్చేవాళ్ళు గతంలో? గతంలో ఇంత ముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఇస్తాను, ఇప్పుడు వాలంటీర్ వచ్చి ఇస్తాను. ఈ ఊరేనమ్మా మీది? ఈ ఊరు. ఈ రోజు నుంచి 3,000 పెన్షన్ అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు? బాగుందన్నా? 3,000 చేయడం పెన్షన్ బాగుందన్నా? బాగుంది. మాకు ఇంట్లో నాకు 4 పిల్లలు, నాకు ఇంట్లో పింఛన్ ఇస్తానని నాకు బాగుంది ఇంట్లో ఇప్పుడు. అంటే ఇంకా ఏమైనా పథకాలు వస్తున్నాయి జగన్ గారు తెలిసాక మీకు? పథకాలు అంటే ఏం లేదు, మామూలుగా సేన్లు డబ్బులు అవి వస్తాండి అన్న. అమ్మఒడి కానీ? అమ్మఒడి వస్తుంది అన్న, అమ్మఒడి వస్తుంది. 18,000 నాకు పడదు, వయసు లేదని అన్న. ఇంకంతా బాగుండదు లేదన్న, దాంట్లో లేనన్న. ఇంకంతే. మీకు ఎప్పటి నుంచి వస్తుంది అమ్మ పెన్షన్? నాకు మా ఆయన చనిపోయి 8 ఏళ్ళు అవుతుంది అన్న. అంటే 8 ఏళ్ళు అయింది నాకు పింఛన్ రాబట్టి. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది అన్న. బాగుంది ఇప్పుడు 3,000 కాబట్టి ఇంకా మేలు అన్న. అంటే జగన్ ఇక్కడ మీ ఊర్లో? మా ఊర్లో రవి అని ఇస్తాడు అన్న. లేడు వాలంటీరు లేడు స్వామి. వాలంటీరు లేదు, ఏమి లేదన్న.
ఏమి అడగడు. డబ్బులు ఇస్తే పెన్షన్ ఇవ్వడం కానీ అట్లంతా ఏమి లేదు. ఏమి లేదు, ఏమి లేదు, లేదు లేదు. బాగానే పనిచేస్తాడన్నా, ఏమైనా చెప్తాడన్నా, అట్లా ఏమన్నా ఉంటేనే డబ్బులు బిబ్బులు ఏమి అడగలే. ఏమన్నా ఉంటే చెప్తాడన్నా, అట్లా ఏమన్నా ఉంటే చెప్తాడు. మా పిల్లలు బాగుండారన్నా స్కూల్లో, స్కూల్ చదువుతాడన్నా. ఈ ఊరేనన్నా, వస్తుంటారన్నా, వస్తాంటారు. ఏమన్నా మీ కూలిపోయాలో మాకు అంతగా తెలుసు. మార్పు ఉందన్నా, బాగుందన్నా. అప్పటికన్నా మార్పు అంటే ఇప్పుడు దావులు రోడ్లు పడుతున్నాయన్నా మాకు. ఇప్పుడు కుంటుమెంద రోడ్డు అంతాను పిల్లల చదువులకి అంత ఇంత సాయం చేస్తున్నారు, మాకు అంతే చాలండి. మాకు నాకు 3 నెలల నుంచి వస్తుంది. మీ పెద్ద కవిడేమో 4 గంటల నుంచి వస్తుంది. తింటాండంలో ఇచ్చినాక బతిమి పెట్టినాడు మా శాతగారు పని చేసేది. అందుకే కొడుకు ఇచ్చినాడు తింటాండం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. మీ కొడుకు ఏంటి? మా కొడుకు పేరు అదే, నా కొడుకు పేరు అదే, జగన్మోహన్ రెడ్డి. అందుకే మేము వేయాల, తిన్నాం కాబట్టి అప్సము వేస్తాం. అంటే మరి ఇంతకన్నా ఎక్కువ ఇస్తామంటారు చంద్రబాబు గారు ఈసారి? ఆ వేళకు చూద్దాంలే, ఇచ్చిన పొద్దు చూద్దాం. ఈ పొద్దు ఇక్కడే. ఈ ఊరేనమ్మా మీరు? ఈ ఊరు కాదు, పెనుగోలు. ఈ ఊరమ్మా? పెనుగోలు. పెనుగోలు ఇక్కడ సచివాలయం కింద వస్తుంది. పెన్షన్ పెంచారంట కదా? పెంచారు. ఎంత పెంచారు? 3000. మీకు పెన్షన్ వస్తుందమ్మా? ఇంకా ఇప్పుడు వస్తుందండి కొత్తగా. మాకు ఈ పొద్దు కొత్తగా రాస్తున్నారమ్మా. అప్పుడే అప్పుడే రాస్తున్నారు, దానికి వద్దిద్దామంటే వచ్చినాం. జగన్ గారు గెలిచాక మీకు పథకాలు వచ్చాయమ్మా? మీ వాళ్ళకి కావచ్చు, మీకు కావచ్చు. ఏం పథకాలు వచ్చాయి? ఏం పథకాలు వచ్చింది నాకు అట్లా తెలుసు తెలవ అట్లా నాకు. అలా కాదు, మీ ఇంట్లో అమ్మఒడి కానీ. అమ్మఒడి అంటే మా ఇంట్లో ఎవరు పిల్లలు లేరు. 18000 వచ్చినాయి. 18000 వచ్చినాయి. ఇంకా పిల్లలు ఎవరు లేరు మా ఇంట్లో, నేను ఉండేది అవుదాన్ని. దానికి డాక్టర్లో ఉన్నారా? డాక్టర్లో లేను, లేను, లేను డాక్టర్. ఏంది ఇడు, ఊరిని ఒట్టి మాటలు మాట్లాడతాడు. అతను వస్తే ఏంది ఇడు, వర్షాన్ని లేకుండా చేస్తాడు. వర్షానికి లేకుండా చేస్తాడు. వర్షం మాఫీ అంటాడు. వర్షం మాఫీ పక్క. చంద్రబాబు నాయుడు వస్తే వర్షం మాఫీ, అదొక్కటే చేస్తాడు. అతను జాతకంలో ఉంది అది, అతని జాతకంలోనే ఉంది అది. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తాను అంటారు ఆయన. అతను ఒకరికి వేయలే, అంతమందికి ఆడేస్తాడు. గెలిపిస్తే, గెలిపిస్తే ఏంది రాదు. అతను గెలిపిస్తే అతను రాడు అసలు. జగన్మోహన్ రెడ్డిని దాటుకొని అతను దాటలేడు అవతలకి, ఒక్క అడుగు కూడా వేయలేడు. అంటే ఇవే నా చివరి ఎన్నికలు ఒక అవకాశం మాట్లాడు చంద్రబాబు. ఒక అవకాశం కాదు, ఒక చూపు కూడా చూడరు అక్కడ. ఎందుకన్నా చచ్చిపోయింది మనసులో ఆశ అనేది, చచ్చిపోయింది అంతే. మరి ఎలా ఉండొచ్చు అనుకోండి సార్, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వస్తున్నారు కదా. పక్కా గెలుస్తాడు, అదే చెప్తాం కదా. 10 మంది గుంపుగా వచ్చినా 15 గుంపుగా వస్తాయి. సింహం సింగిల్గా వస్తుంది.